కేకేస్ కిచెన్ కి స్వాగతం. నేను ఇవాళ మీకందరికీ చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఒక హెల్దీ లడ్డూని మీకు చూపించబోతున్నాను. అది పపాయా లడ్డు అండి. దానికి కావాల్సిన వస్తువులండి, జీడిపప్పు, బాదం పప్పు 2 స్పూన్స్, 1 స్పూన్ నెయ్యి, పపాయా పేస్ట్ 1 కప్పు. మామూలు పండిన పపాయాని తీసుకుని దాన్ని కట్ చేసుకొని చక్కగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, డెసికేటెడ్ కానీ లేదా మన మామూలు ఫ్రెష్ కొబ్బరి అయినా మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, అది 1 కప్ అండి. పంచదార 1/4 కప్పు, 3/4 కప్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా గ్యాస్ వెలిగించుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో 1 కప్పు పపాయా పేస్ట్ వేసుకుని బాగా కలపాలండి. ఫస్ట్ బాగా దాని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1/4 కప్పు పంచదార వేసేయాలి. అది పంచదార కరిగేటంత వరకు ఉంటే చాలు, అదేం పాకం రానవసరం లేదు, పంచదార జస్ట్ మెల్ట్ అయితే చాలండి. ఆ తర్వాత 1 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసి బాగా కలుపుతూ ఉండి దగ్గర పడేదాకా కలబెట్టాలి. కొద్దిగా ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు నట్స్ వేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ పెట్టుకొని అలా చెక్ చేసుకోవాలండి, అది లడ్డూకి రెడీ అయిందా లేదా అనేది. ఇదే కాదు, మీరు ఏ లడ్డూ చేసుకున్నా, ఏది కొబ్బరి లౌజ్ చేసుకున్నా అలా స్పూన్ ఒకటి పెట్టి చెక్ చేసుకుంటే అది ఈజీగా మనకు అర్థమైపోతుంది, ఇది రెడీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మనం లడ్డూ చేసుకోవచ్చు అనేది. దాన్ని 1 ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. కొంచెం చల్లారనిస్తే చల్లారాక లడ్డూ కట్టుకోవాలి. చేతులకి 1/2 స్పూన్ నెయ్యి రాసుకుని గ్రీజ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం 1 నిమ్మకాయ సైజ్ అంత 1 లడ్డు మనకు కావాల్సిన సైజులో చేసుకుని దాన్ని మళ్ళీ 1 కోకోనట్ పౌడర్లో అలా దొర్లిస్తే అది చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. అంతే, చాలా ఈజీగా హెల్దీగా పపాయా లడ్డు రెడీ అండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి, మీరందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేకేస్ కిచెన్. హోప్ యు ఆల్ సపోర్ట్ మీ. Thank you so much.